విశాఖపట్నంలో అయితే లోన్ యాప్ నిర్వాహకులు బాధ్యతల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కంచర్పాలానికి చెందిన ఒక యువకుడు ఈ యొక్క లోన్ యాప్ నిర్వాహకులు పెడుతున్న వేధింపులు భరించలేక ఆత్మహత్యాత్నం చేసుకున్న ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుందనే చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క లోన్ యాప్స్ అంటే దాదాపుగా 2000 రూపాయలు మొదట తీసుకుంటున్నారు, కానీ దాన్ని కట్టేటప్పటికి 10,000-12,000 రూపాయల వరకు ఈ యొక్క బాధ్యతల దగ్గర నుంచి అధిక వడ్డీల రూపంలో వసూలు చేస్తున్నారు. అయితే ఈ యొక్క బాధ్యతలు ఎవరైతే 2000 రూపాయలు తీసుకున్న తర్వాత కూడా ఆ యొక్క ఏదైతే అధిక వడ్డీలు చెల్లించలేదో ఇమీడియట్గా వాళ్ళు ఎప్పుడైతే ఈ యాప్ వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటారో వెంటనే వాళ్ళ తాలూకా కాంటాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి వశమైపోతున్నాయి. ఆ కాంటాక్ట్స్ని అన్నింటినీ కూడా సేవ్ చేసుకొని మొత్తం ఆ కాంటాక్ట్స్ అందరికీ కూడా ఈ యొక్క ప్రొఫైల్ పిక్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క బాధ్యతల తాలూకా ప్రొఫైల్ పిక్ని ఆ యొక్క ఫేస్ మార్ఫింగ్ చేయడం, అదే వివిధ ఫోటోల దగ్గర ఈ యొక్క ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ ఫోటోని పెట్టి ఈ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్స్ అందరికీ కూడా పంపించి ఇంకో రకంగా వేధించడం అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రకాల మార్ఫింగ్ చేయడం, అయితే అధిక వడ్డీ కట్టకపోతే ఇంకా నీ యొక్క ఫోటోల్ని మీ కుటుంబ సభ్యులకి అలాగే స్నేహితులకి బంధువులకి పంపిస్తామని చెప్పి ఎవరైతే బాధితుల్ని వేధించడం ఇటువంటివి అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఈ వేధింపులు భరించలేక అంటే రకరకాల నెంబర్స్ నుంచి వీళ్ళకి రకరకాలుగా ఫోన్లు వచ్చి అర్ధరాత్రి 12 గంటల 1 గంట సమయంలో కూడా మీరు అధిక వడ్డీకి మీరు తీసుకున్న డబ్బు కాకుండా ఇంకా 10,000-12,000 ఎక్స్ట్రా చేయాలి అని అడుగుతున్నారు. దాదాపు 2000 రూపాయలు తీసుకున్న వాళ్ళు 12,000 రూపాయలు కట్టాలి అని అంటే సగటు మానవుడికి 2,000-10,000 వడ్డీ ఎక్కడా కూడా లేదు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క లోన్స్ నిర్వాహకులను చాలామంది అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నప్పటికీ కూడా చాలా అంటే వివిధ నార్త్ ఏరియాకి సంబంధించి ముంబై ఢిల్లీ అటువైపు నుండి ఈ యొక్క లోన్ యాప్స్ని ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నారు. ఇదే తరుణంలో చూసుకుంటే చైనా అటువైపు ఇతర దేశాల నుంచి కూడా ఈ లోన్ యాప్స్ని ముఖ్యంగా భారతీయులకి ఈ లోన్స్ అవి ఇప్పించడం వాళ్ళ దగ్గర నుంచి అధిక వడ్డీతో తీసుకోవడం ఇలాంటివి కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఇటీవల ఇటువంటి లోన్ యాప్ నిర్వాహకుల యొక్క వేధింపులు భరించలేక చాలామంది బాధితులు కూడా ఆత్మహత్యా ప్రయత్నాలు అయితే కొనసాగించారని కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇమీడియట్గా ఆ ఫోన్ నెంబర్స్ని అయితే బ్లాక్ చేసి అక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉన్నదో ఆ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ దీనిపైన కంప్లైంట్ ఇచ్చినట్లయితే సైబర్ క్రైమ్ పోలీసులు ఇమీడియట్గా దీని మీద ఒక కేసు విచారణ జరిపి ఆ నిందితుల్ని అరెస్ట్ చేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. అయితే విశాఖపట్నంలోని ఈ లోన్ వేధింపులో బాధ్యతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరూ కూడా ఆత్మహత్యలకి పాల్పడకుండా ముందు జాగ్రత్తగా ఇటువంటి లోన్ నిర్వాహకుల నుంచి వచ్చే ఫోన్ని ఇమీడియట్గా బ్లాక్ లిస్ట్లో పెట్టి అక్కడ సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు కేసు నమోదు చేసి ఎవరైతే ఈ వేధింపులకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసి న్యాయపరంగా వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడాలో అవన్నీ కూడా నిర్వహించే దిశగా విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ఏవైతే లోన్ యాప్స్ ఉన్నాయో చాలా వరకు కూడా రిజిస్టర్ కానీ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం రిజిస్టర్ కానీ ఏవైతే లోన్ యాప్స్ ఉన్నాయో వాళ్ళందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా చాలా వరకు ముందున్నదనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా యువత ముఖ్యంగా ఎవరైతే ఈ ఆన్లైన్ యాప్స్లో లోన్స్ అసలు తీసుకునే తీసుకోకూడదు, ఒకవేళ తీసుకున్నట్టయితే సక్రమ పద్ధతిగా కట్టేగానే వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ లెటర్ కూడా తీసుకోవాలి. అయినా వేధింపులు కానీ మీకు ఎక్కువగా అయినట్లయితే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న పోలీసులకి ఫిర్యాదు చేయడం లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇమీడియట్గా ఆ ఫోన్ నెంబర్స్ ఎక్కడి నుంచి అయితే ఫోన్ నెంబర్ మీకు ఫోన్లు వస్తున్నాయో ఆ నెంబర్ని ఇమీడియట్గా బ్లాక్ చేసి ఆ సిమ్ని ఆపివేసే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే సైబర్ క్రైమ్ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ శరత్తో నందకుమార్, సివిఆర్ న్యూస్, విశాఖపట్నం.